క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్యాట్ ఇవ్వలేదని కొట్టారు. నా వైపు చూడలేదు ఈరోజు. రిలేషన్ డిగ్రీలో మా వైఫ్ని లవ్ చేశాను. అంటే నేను తరిగి తరిగి వాడు వెనకాలకి వెళ్ళి వాడు కాలర్ పట్టుకుని ఎప్పుడు దొక్కానన్నా సెకండ్ క్లాస్. నీ క్లాస్ కూడా గుర్తుందా? అడ్డు క్లాస్ గుర్తులేదు. క్లాస్ గుర్తులేదు కానీ చిన్న సైకిల్ ఉండేది సిండ్రెల్లా అని, పక్కన రెండు వీల్స్ ఉండేది అది. పెద్ద సైకిల్ అయితే 6th 7th స్టాండర్డ్లో స్టార్ట్ చేశా తొక్కడం. అంతే, అది కూడా నేను ఒక్కదాన్ని స్కూల్కి వెళ్తాను సైకిల్ మీద అందరు సీనియర్స్ వెళ్తున్నట్టు అని చెప్పి కొంచెం కూల్గా ఉందని వెళ్తే మా అమ్మ సరే అని చెప్పి నేను వెళ్తుంటే వెనకాల ఫాలో అయింది. చాలా అసలు సో ఎంబారసింగ్ అది. నైన్త్ క్లాస్ 8th క్లాస్ నెల్లూరు నెరజాన పాటకి గ్రూప్ డ్యాన్స్ చేశాను. ఓకే, ఒక్కడ సినిమా నాది స్కూల్లోనే అంటే ఓ ఐ యూస్ టు లవ్ డ్రామాస్ బట్ మనకెవరు లీడ్ రోల్స్ ఇచ్చేవాళ్ళు కాదు. సో వెనకాల ఉంటాయి కదా ఇళ్ళలు, ఇల్లు చెట్లు పొట్లు పట్టుకుని నించుంటారు కదా అవి అనమాట. దట్స్ చెట్లు ఈ గుడిసెలు ఇవన్నీ ఉంటే పట్టుకుని కనిపిస్తుంది అది. దానికి కూడా ప్రాక్టీస్కి వెళ్ళేవాళ్ళం మేము. ఆహా, టీచర్ అసలు ఇప్పుడు లేదు. నిజంగా నిజంగా లేరు. పేరు గుర్తులేదు నిజంగానే. ఎప్పుడు ఎల్కేజీ? వావ్, ఎల్కేజీలోనా? అప్పుడే మరి అదేం తెలీదు. ఇప్పుడు తర్వాత అసలు నీ క్రష్ అన్న పదం విందే 2012లోనే ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత విన్నా. తర్వాత తెలిసింది ఏ హోయిల్ అంటే క్రష్షా, ఒక చూస్తూ ఇది క్రష్ అని తర్వాత తెలిసింది. అప్పటికే రిలేషన్లో ఉన్నా. ఇప్పుడు మేము వైఫ్ తోనా? హీ మ్యారీడ్ హర్ లేటర్. మై ఫస్ట్ క్రష్ స్కూల్లోనే, స్కూల్ అప్పుడే ఐ థింక్ దేర్ వాజ్ దిస్ క్లాస్మేట్ ఆఫ్ మైన్. అంటే నాకు తక్కని గుర్తొచ్చేది తనే, బికాజ్ థాట్ దట్ వాజ్ లవ్. అంటే లవ్ అంటే అంతే కదా తెలుసు. సో అది దూరం నుంచి చూడడమే. ఐ డోంట్ ఈవెన్ థింక్ ఐ వాజ్ స్పోక్. ఎప్పుడు మాట్లాడలేదు కూడా, దూరం నుంచి చూసి కూర్చోడమే. ఐ థింక్ ఆ అబ్బాయి ఒక సంవత్సరమే చదివి వెళ్ళిపోయిన తర్వాత తన పేరు కూడా నాకు గుర్తుంది. చెప్పు. తనకు తెలియదు, చాలా మంది ఉంటారు కదా. అది కూడా కరెక్టే రే, వాళ్ళు ఎందుకు. ఫస్ట్ డైలాగ్ ఆన్ స్క్రీన్? ఓ, షార్ట్ ఫిల్మ్ పడిపడి లేచే మనసు ఆన్ స్క్రీన్? షార్ట్ ఫిల్మ్ కోసం ఆన్ స్క్రీన్ అంటే వెండితారా, వెండితారు కదా, అదే కదా. పడిపడి లేచే మనసు బయలుదేరారు అంటాను శర్వాన్నకు ఫోన్ చేసి. ఆ పాత జ్ఞాపకాలన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ నాకు అంత గుర్తులేదు. బట్ నేను కేటుగాడు నాకు సినిమా చేశాను అప్పట్లో. ఆ సినిమాలోనే ఏదో డైలాగ్ ఐ థింక్ ఫస్ట్ 1 వీక్ చేసిలే చేశారు దాంట్లో. సో ఎక్కువ పరిగెట్టేదే డైలాగ్ అంటే అంత స్పెసిఫిక్గా గుర్తులేదు. ఐమ్ సో సారీ. బట్ ఆ సినిమాలో సమ్మన్ చేసింగ్ మీ ఓన్లీ, ఐఎమ్ రన్నింగ్ అంతే. పరిగెట్టడం ఫస్ట్ వారం రోజులు పరిగెట్టే సీన్లో తీశారు. సో నాకు అంతగా గుర్తులేదు. మాయాబజార్ గుండమ్మ కథ. చిన్నప్పుడు, ఇప్పుడు మా అమ్మే తీసింది అది కెమెరాల్లో. సేమ్ పాక్కున్న ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. నేను ఇంకా ఫస్ట్ టైం బోర్లో ఓపెన్. మర్చిపోయాను, అది కూడా కలర్లోనే ఉంటుంది పాక్కున్నప్పుడు. 90లో బోర్లో పడేటప్పుడు ఫస్ట్ టైం అయ్యే బోర్లో పడింది ఉంటాయి కదా ఫొటోస్ అది అవే ఉన్నాయి. 1990
ఫస్ట్ హార్ట్ బ్రేక్. డబ్బులు ఉన్నాయి అనుకున్న ప్యాంట్ కొనుక్కుని ఇచ్చాను కార్డు, డిక్లైన్ అయింది అప్పుడు. Are you talking about that heartbreak or something? Yeah, heartbreak hai binna gaya. Relationship toh heartbreak se kya tha? The first relationship based heartbreak. Ab to relationship le da crush le, relationship degree lo ma wife ne love chesanu. Tanne pelli chesukunnanu. Antha kaakante mundu evvarini meeru pursue chesi? Inter lo maadi boys college. Aa pakkana ammayilu undevallu, vallu intanta kannalu undeyi. So andulo nunchi kanapadevallu kaadu. టెన్త్ వరకు కూడా నేనన్నట్టు క్రష్లే. ఎవరికి ప్రపోజ్ చేసింది అంత సినిమా అప్పుడు అసలు ఇంకా ఇంతకంటే దారుణంగా ఉంది కాబట్టి కాన్ఫిడెన్స్ కూడా ఉండేది కాదు. మస్ట్ బీ స్కూల్లోనే అయ్యి ఉండొచ్చు. మేబీ ఉన్న చిన్న చిన్న క్రషెస్ ఎవరు పట్టించుకోకపోవడం, అది చాలా హర్ట్ అవ్వడం, అదే ఒక పెద్ద అప్పట్లో నా వైపు చూడలేదు ఈరోజు అప్పుడు వచ్చే లేదా నా బర్త్డే రోజు వెళ్ళి నుంచిన విష్ చేయలేదు ఇలాంటివి చూసుకున్నాం బా అనుకోవడమే అంతే. అప్పట్లో అవే పెద్దవి. ఫస్ట్ టైం మేము చాలాసార్లు మా నాన్న ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు నిద్రపోయేవాళ్ళు, వచ్చినప్పుడు మనం థమ్స్అప్ కొనుక్కోవడానికో, సుగంధి సోడా కొనుక్కోవడానికో, బంగారాలు కొనుక్కోవడానికి, గోళీలు కొనుక్కోవడానికి మా నాన్న జేబులను తీసుకుని వెళ్ళేవాడిని. ఇంత కట్టలలాగా 10 రూపాయల నోట్లు ఉందంటే డౌట్ రాకుండా తీసేవాడిని. ఒకసారి తీసేవా అని అడిగారు మా నాన్న పోలీసు ఇచ్చారు. లాఠీతో లైట్గా I've actually never stolen anything, to be honest. అంటే ఏమైనా కావాలన్నా ఇంట్లో అడగడం ఇచ్చేవారు. అంటే నేను అడిగే కూడా పెద్ద గొప్పగా ఉండేవి కాదు, చిన్న చిన్నవే అడిగితే ఇచ్చేవారు. యాక్చువల్లీ కొట్టేసి అలవాటు అంతగా లేదు, ఎప్పుడు ఎప్పుడు ఏం తీయలేదు. ఐ యామ్ అన్ ఓన్లీ చైల్డ్, సో కొట్టేయడం అంటే ఏం లేదు. ఇఫ్ ఎనీథింగ్ ఐ నీడ్ ఐ వాజ్ గివెన్, అంటే ఐ వాజ్ గివెన్ అంటే పీచ్ మిఠాయి కొనుక్కుంటాను, ఎంత 10 రూపాయలు ఇవ్వు, లేదా అలాంటి చిన్న చిన్నవే ఉండేవి. చాక్లెట్స్ ఎక్కువ తిన్నాను నేను స్కూల్లో, బాగా గుర్తొస్తాను. స్కూల్ మా స్కూల్ ముందు ఒక చిన్న షాప్ ఉండే, దాంట్లో ఈ ఐస్ క్యాండీస్ ఉంటాయి, ఐస్ ఇలాగా కలర్ కలర్వి పెడతారు కదా అలా చీక్కుంటారు, అదంటే నాకు చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ తినేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇచ్చారు. మా అమ్మేమో అది హెల్త్కి మంచిది కాదు, అది వద్దు వద్దు అనేది, ఇచ్చేది కాదనమాట. సో ఒకసారి స్కూల్లో నాకు 2 రూపాయలు కాయిన్ ఉన్నారు కింద కింద నడుస్తుంటే వెళ్ళినప్పుడు, వెళ్తుంటే ఐ థింక్ అది తీసుకున్నా, కొనుక్కుని తిన్నా. కొనుక్కుందంటే అది అది దొంగతనం కాదు కదా, ఆగు ఆగు, ఆ వాసన పట్టింది అంటారు కదా, నచ్చింది. ఓహో తెలియకుండా తిని తినలేనట్టు బిహేవ్ చేయొచ్చు అని తెలిసిన తర్వాత, చాలా చిన్నదాన్ని అప్పుడు అప్పుడు ఇంట్లో చిల్లర ఇక్కడ అక్కడ వదిలేస్తారు కదా, ఏదైనా చేంజ్ వస్తే పెద్దగా పట్టించుకోకుండా అక్కడెక్కడ వస్తే అదే సైడ్. సో అది అది దొంగతనం అని అనుకోకూడదు, బట్ టెక్నికలీ అది దట్ ఈస్ ద ఫస్ట్ టైం నాకు అది దొరికింది. అంటే ఒక మనీ ఎక్కడో ర్యాండమ్గా దొరకడం తీసుకుని వెళ్ళి కొండం అన్నది ఒక కాన్సెప్ట్ లేదు, ఎవరైనా ఇస్తే తీసుకోవడమే కదా. సో దొరికింది. నెక్స్ట్ ఏం మా ఇంట్లో దొరికేది, ఇక్కడ ఒక కాయిన్, అక్కడ ఒక కాయిన్, అది అలా తీసుకుని వెళ్ళి తినేదాన్ని. రోడ్ మీద దొరికితే బాగాలే ఉంటాయి దొంగతనం అంటే. అంటే 10 రూపాయలు నోటు దొరికితే గారి కూడా ఉంటుంది. అవునా, నాకు ఒకసారి పర్స్ మొత్తం దొరికితే పరిగెట్టి ఇచ్చాను అంకుల్ మీ పర్స్. పర్సులు కనపడితే ఇచ్చేవాళ్ళు, అలా 10 రూపీస్ 5 రూపాయలు కనపడితే అసలు అబ్బా మళ్ళీ ఇంట్లో చుట్టాలు వచ్చి అలా వెళ్తున్నప్పుడు 10 రూపాయలు ఇవ్వటం అవి బాగుంటాయి. చెప్పద్దే ఇచ్చానని ఉంచేసుకో అని చెప్పి ఇస్తాను. వాళ్ళు బర్త్డే అప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు 10 రూపాయలు ఇవ్వటం, వాళ్ళు ఇవ్వకపోతే అని తిట్టుకోవటం. ఇంట్లో అంటే మా అంతటి మేమా, ఇంట్లో కాకుండా మా అంతటి నా అంతటి నేనే శంకర్దాద్ ఎంబీబీఎస్ ఓరసి థియేటర్ విజయవాడలో రంభ ఓరసి మ్యాన్కాన్ బాగా ఫేమస్, ఇప్పుడు ఐనాక్స్ వేశారు ఓరసిలో. లైన్ గట్టిగా లైను, సగం లైన్కి టికెట్లు అయిపోయినాయి. అప్పుడు ఎంత, అప్పుడు బాల్కనీ 50 రూపాయలు 40 రూపాయలు, ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి అబ్బో అప్పుడు 60 డెబ్బై ఏంటండి గట్టిగా. అప్పుడు శంకర్దాద్ ఎంబీబీఎస్కి బ్లాక్ టికెట్ కొనుక్కుని వెళ్ళాం.
ఏదో కొన్నాం గుర్తు రావట్లేదు, చాలా ఆలోచించాను. ఏ ఒక్క సినిమాకి ఒకేసారి బ్లాక్ టికెట్ కొని అసలు చాలా అన్యాయం అనుకుని నేను ఎప్పుడు కొనలేదు. ఆ ఒక్కసారి గుర్తు రావట్లేదు ఎప్పుడు అన్నది. ఫ్రెండ్స్తోనే వెళ్ళి స్కూల్లో ఉన్నప్పుడు ఏ నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు గుర్తు రావట్లేదు ఏం సినిమా. బట్ సారీ, బట్ అయితే ఒక్కసారి కొన్నాం, ఒక్కసారి చాలా అన్యాయం అనిపించింది. అసలు ఏం టికెట్ మీద 50 రూపాయలు ఎక్కువ 40 రూపాయలు ఎక్కువ. సో అది ఒక్కసారి చేసాం కానీ గుర్తులేదు. సో సారీ. మందేగా ఇంటర్ ఫెయిల్ అయ్యి ఐటీఐ చేశాను నేను. ఐటీఐ ఇండస్ట్రీ ఐఐటి కాదు, ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వెల్డర్. అప్పుడు అందరం కలిసి ఇదిగా అది అయితేనా అప్పుడు కాదు సార్, అప్పుడే డిగ్రీకి వెళ్ళే ముందు. అప్పుడు మాకు ఎట్ట తాగాలో తెలియదు. ఒక కేఎఫ్ లైట్ బీర్ తీసుకుని ఒక గ్లాస్లో కలిపి దాంట్లో ఎవడికి తెలియదు, ఎవడికి మంది అలవాటు లేదు, ఇంత బీరు ఇంత 7-Up ఇంత వాటర్ పోసుకుని తాకి కక్కేసాం. తెలీదు, ఎవడు చెప్పేవాడు లేడు, ఎవడు డ్రింకర్స్ కాదు. తర్వాత ఇంకొన్ని రోజులు మానేసాం. ఎప్పుడో ద ఫస్ట్ నేను టేస్ట్ చేసింది డైరెక్ట్ టెకీలా. అది కూడా ఎలా అంటే ఫస్ట్ టైం నన్ను నా ఫ్రెండ్స్ క్లబ్కి తీసుకెళ్ళారు, వెళ్ళారు. ఆల్వేస్ న్యూ ఎన్వైరన్మెంట్ అదంతా. వెళ్ళిన తర్వాత వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఆల్కహాల్, ఏమీ తెలీదు. ఒక టెకీలా గ్లాస్ 5 రోజులు షేర్ చేసుకున్నాం. అది ఫస్ట్ టైం ఎలా ఉంటుంది టేస్ట్ అన్నది, ఇలా ఉప్పు నిమ్మకాయ ఇవన్నీ యూనో ఆ ఫీల్ కోసం బా అది అంటే ఆ ఫీల్ కోసం ఒకసారి. టెకీలా అంటే వాడతాను. టెకీలా అంటే షార్ట్స్ వేస్తారు కదా, అదే అదే ఏది మందు మందే టెకీలా అంటారు. బేసిక్గా అది మెక్సికన్ ఆల్కహాల్. వోడ్కా కాదు, వోడ్కా ఇస్ డిఫరెంట్. టెకీలా అప్పుడు మరి బీర్ మేము 4% ఆల్కహాల్ బియర్ గ్యాస్ పొట్ట ఏంటి బియర్ చంద్ర ఆ ఏజ్లో నాకు ఐ డోంట్ లైక్ బియర్ యాప్ చాలా మంది అర్థవుతారు. సారీ. థర్డ్ క్లాస్లో 3వ తరగతి క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్యాట్ ఇవ్వలేదని కొట్టారు. టెన్త్ ఆ టైంలో ఉన్నప్పుడు ఏంటంటే బేసిక్గా కొంతమంది అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళు అమ్మాయిలంటే మామూలుగా కమెంట్ వేయడం, కమెంట్ అంటే నాట్ లైక్ బ్యాడ్ కమెంట్ బట్ యూనో టీజ్ చేస్తున్నట్టు. అది క్లాస్మేట్స్ని అంటే ఒక అమ్మాయి నా ఫ్రెండ్ ఎవరో వచ్చి బాధపడితే నేను తరిగి వాడు వెనకాలకి వెళ్ళి వాడు కాలర్ పట్టుకుని ఒక పోల్ ఉంటే పోల్ పెట్టి అరే అని చెప్పి వార్నింగ్ ఏదో ఇచ్చాను. అది నాకు 8th 10th ఆ టైం, బిఫోర్ 10th 8th అరౌండ్ ఆ టైం. సో ఏదో ఏదో ఇస్తున్నప్పుడు బేసిక్గా అదంతా ఓకే. ఇదంతా ఏమైంది, ఇదంతా మా వైస్ ప్రిన్సిపల్ చూశాడు పైనుంచి. ఇలా చూసి అతను నేను ఎవరు తెలుసు ఎందుకంటే వాళ్ళ అబ్బాయి నా క్లాస్మేట్. సో చూసి ఇదంతా నాకు ఎలా తెలుసు అంటే మా స్కూల్ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అవుతున్నప్పుడు ఆయన అక్కడ కూర్చుని అందరు మాట్లాడుకుంటున్నప్పుడు నేను లేను వెనకాల నుంచి ఇలా నడుచుకుంటే వెళ్తుంటే ఈ స్టోరీ మా వైస్ ప్రిన్సిపల్ మిగతా టీచర్స్ చెప్తున్నారు, ఈ బ్యాచ్లో ఈ పిల్ల ఇలా రౌడీ పిల్ల అని చెప్పేవారు. చెప్తుంటే నేను విన్నాను, విన్నాను ఏంటి అవునా, నాకు అప్పుడు గుర్తొచ్చింది ఏంటి అతను చూస్తాడా అది అని చెప్పి. సో అక్కడ ప్రాబ్లమ్ ట్విస్ట్ ఏంటంటే నేను వార్నింగ్ ఇచ్చింది వాళ్ళ అబ్బాయికి మా క్లాస్మేట్. సో అది అది అదొక్కటే గుర్తుంది. వార్నింగ్ అంటే కొట్టలేదు, కొట్టడం కాదు, ఇప్పుడు నేను కొడితే ఆడు తిరిగి కొడతాడు ఎందుకు, ఇప్పుడు అదంతా పట్టుకుని జస్ట్ అదే ఏంటి అమ్మాయిని మీరు కామెంట్లు వేస్తున్నావు ఇది కలర్ ఫోటోషూట్లో ఎవరు కొట్టాలనిపించింది. నీకెవరిని కొట్టాలనిపించింది చెప్పు. నేను క్వశ్చన్ అడిగింది, నువ్వు ఆన్సర్ చెప్తే. నేను నీకెవరిని కొట్టాలనిపించింది, నాకు వాళ్ళని కొట్టాలనిపించింది. నేను ఫస్ట్ ఆ క్వశ్చన్. ఓ ఓకే. ఫస్ట్ టైం నేను కలర్ ఫోటో ఫుల్ మూవీ చూసినప్పుడు హౌ డిడ్ యు ఫీల్? చూడలే ఇంకా. సారీ సారీ, నీ ఆన్సర్ ఇచ్చేసా. నేను వెయిట్ చేసా. నమస్తే అయ్యి సందీప్ గారిని హగ్ చేసుకుని చూడలేదు సినిమాను ఇంకా. ఓహో, సో అయితే నాకు చూపించకుండా అందరు చూపించేస్తున్నారు సార్ మా ఫ్రెండ్స్. ఓకే
అక్కడే ఉంటాయి ఎప్పుడు నేను ఎందులో ఇప్పుడు కవరింగ్ అన్ని చదువు. ఐ లవ్ దిట్. ఐ థింక్ ఒక నేను ఏ స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా నాకు అంత ఆ ఫీలింగ్ రాలేదు. అదేం ఫీలింగ్ కూడా నేను చెప్పలేను. ఒక్కటైతే మాత్రం ఒక ఒక ఆ కళ్ళల్లో లిటరల్ నాకు నీళ్ళు వచ్చాయి. అంటే నేను ఏదో ఒక కబుర్లు చెప్పినట్టు కాదు, నేను అబద్ధం ఆడితే సందీప్ ఇక్కడే ఉన్నాడు. కళ్ళ నీళ్ళు వచ్చినాయని చెప్పాను. ఐ కుడెంట్ స్టాప్ క్రైమ్. వాట్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. అసలు ఆ సినిమా చేయకపోతే మాత్రం ఇట్స్ ఫూలిష్ డెసిషన్ అంటాను. ఫూలిష్ డెసిషన్ అయి ఉంటుంది. అంత మంచి స్టోరీ సందీప్కి.